హాయ్ ఫ్రెండ్, ఈ వీడియోలో నేను చెప్పేది ఏంటంటే ఫ్రెండ్, ఎల్ఐసి బీమా ప్రీమియం ఉంది కదా, సో ఈ ఎల్ఐసి బీమా ప్రీమియంని మనం రెన్యువల్ చేసుకోవాలంటే ఆన్లైన్లో ఎలా రెన్యువల్ చేసుకోవాలి అనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్. అలాగే ఈ ప్రీమియంకి సంబంధించి ఏమైనా లోన్ ఉందనుకోండి, సో ఆ లోన్ని మనం ఆన్లైన్లో ఎలా పేమెంట్ చేయాలి, అలాగే ఆ లోన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ ఏమైనా ఉందనుకోండి, ఆ ఇంట్రెస్ట్ని కూడా మనం ఆన్లైన్లో ఎలా పేమెంట్ చేయాలి అనే విషయాన్ని నేను ఈ వీడియోలో మీకు చెప్తాను ఫ్రెండ్. సో మీరు ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఫ్రెండ్. చివరి వరకు చూస్తేనే ఇది మీకు అర్థమవుతుంది ఫ్రెండ్. నాదైతే ఒక రిక్వెస్ట్ ఫ్రెండ్, అదేమిటంటే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్. మీరు ఇలా రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద ప్రెస్ చేయడం వల్ల నేను చేసిన ప్రతి వీడియో అందరికంటే ముందు మీ మొబైల్కి అయితే చేరుతుంది ఫ్రెండ్. సో ఇప్పుడైతే వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం ఫ్రెండ్. సో మీరు ఏం చేస్తారంటే ఫస్ట్ గూగుల్ ఓపెన్ చేయండి. గూగుల్ ఓపెన్ చేసిన తర్వాత ఇక్కడ ఎల్ఐసి ఇండియా అని టైప్ చేయండి. టైప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, ఈ వెబ్సైట్ పేరు వచ్చేసి LIC India.in ఫ్రెండ్. సో దీనికి సంబంధించిన లింక్ అయితే నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో మీరు ఆ డిస్క్రిప్షన్లో ఉన్న లింక్ మీద ట్యాప్ చేసి డైరెక్ట్గా వెబ్సైట్లోకి అయితే ఎంటర్ అయిపోవచ్చు ఫ్రెండ్. సో నేనైతే ఇక్కడ ఫస్ట్ ఉన్న లింక్ మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. సో ఇలా క్రిందికి రండి. ఇలా క్రిందికి వచ్చిన తర్వాత ఇక్కడ చూడండి, పే ప్రీమియం ఆన్లైన్ క్లిక్ హియర్ అని ఉంది కదా, సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు ఇక్కడ చూడండి, పే డైరెక్ట్ వితౌట్ లాగిన్ అని అడుగుతుంది, సో త్రో కస్టమర్ పోర్టల్ అని అడుగుతుంది. సో నాకు కస్టమర్ పోర్టల్ ఉంది కాబట్టి నేను కస్టమర్ పోర్టల్ ద్వారానైతే లాగిన్ అయ్యి సో నా బీమా ప్రీమియం అయితే నేను చెల్లిస్తాను ఫ్రెండ్. సో ఇక్కడ త్రో కస్టమర్ పోర్టల్ అని ఉంది కదా, సో నేనైతే దీని మీద ట్యాప్ చేస్తున్నాను. సో మనకు స్క్రీన్ అయితే ఇలా చూపిస్తుంది. ఇలా చూపించినప్పుడు మనకి ఇక్కడ డీటెయిల్స్ అయితే అడుగుతుంది, అదేమిటంటే యూజర్ ఐడి అడుగుతుంది, అలాగే పాస్వర్డ్ అడుగుతుంది, అలాగే డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. సో ఒకవేళ మన దగ్గర యూజర్ ఐడి మనకు గుర్తులేదనుకోండి, మనం ఈ బీమా ప్రీమియంకి ఇచ్చిన ఈమెయిల్ ఐడి అయినా ఎంటర్ చేయవచ్చు, లేదంటే ఆ ప్లేస్లో మన మొబైల్ నెంబర్ అయినా ఎంటర్ చేయవచ్చు. సో ఈ మొబైల్ నెంబర్, ఈ ఈమెయిల్ ఐడి కంపల్సరీగా ఎల్ఐసి బీమా ప్రీమియంలోనైతే మనం ఇచ్చి ఉండాలి. సో అక్కడ ఇచ్చినప్పుడు మాత్రమే మనం ఇక్కడ లాగిన్ అవ్వడానికి అయితే అవకాశం ఉంటుంది ఫ్రెండ్. సో నాకు యూజర్ ఐడి అయితే గుర్తుంది ఫ్రెండ్. సో నేనైతే ఇక్కడ యూజర్ ఐడి ఎంటర్ చేస్తున్నాను. సో ఇక్కడ పాస్వర్డ్ ఇచ్చేయండి. సో ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అడుగుతుంది. మీ డేట్ ఆఫ్ బర్త్ కంపల్సరీగా ఈ ఎల్ఐసి బీమా ప్రీమియంలోనైతే ఎంటర్ అయి ఉండాలి ఫ్రెండ్. సో అప్పుడు మాత్రమే ఇది సాధ్యపడుతుంది. సో ఇలా డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ లాగిన్ అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను. సో నా అకౌంట్ అయితే ఇలా లాగిన్ అయిపోయింది. అయిపోయిన తర్వాత మీరు ఏం చేస్తారంటే ఇక్కడ ఇండివిజువల్ పాలసీ డీటెయిల్స్ అని ఉంది కదా, సో దీని మీద అయితే ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకు స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది. చూపించినప్పుడు ఇక్కడ చూడండి, ఆన్లైన్ పేమెంట్స్ అని ఉంది కదా, సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ మనకు సంబంధించిన బీమా ప్రీమియం ఏమైనా ఉంటే చూపిస్తుంది, లేదనుకోండి ఇక్కడ రెవెన్యువల్ ప్రీమియం రివైవల్ అని ఉంది కదా, సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి యాజ్ ఈజీగా ఇలా చూపిస్తుంది. చూపించినప్పుడు ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, ఈ చెక్ బాక్స్లో ఒకసారి మీది మీకు సంబంధించిన ఇది బీమా ప్రీమియమా కాదనేది ఒకసారి చెక్ చేసుకోండి. సో ఇది నా పేరు పైన చూపిస్తుంది, అలాగే నా పాలసీ నెంబర్ కూడా క్రింద చూపిస్తుంది ఫ్రెండ్. ఇది నాకు సంబంధించిన బీమా ప్రీమియం కాబట్టి నేనైతే ఇది పేమెంట్ అయితే చేస్తాను. సో ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలా క్రిందకు వస్తే ఇక్కడ చూడండి, చెక్ అండ్ పే అని అడుగుతుంది, సో దీని మీద ట్యాప్ చేయండి. సో ఇలాగ డీటెయిల్స్ అయితే మనకు వస్తాయి ఫ్రెండ్. చూడండి ఇక్కడ మనకు ఈమెయిల్ ఐడి అయితే మనకి ఎల్ఐసిలో ఉందో ఆ ఈమెయిల్ ఐడి అయితే ఇక్కడ చూపిస్తుంది, అలాగే ఇక్కడ పాలసీ నెంబర్ చూపిస్తుంది. ఇక్కడ డీటెయిల్స్ అన్ని కరెక్ట్ అని మనకు అనిపించినప్పుడు ఇక్కడ చెక్ అండ్ పే అని ఉంది కదా, సో దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసినప్పుడు మనకి ఇక్కడ చూడండి, ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేసుకోవాలా లేదా డెబిట్ కార్డ్ క్రెడిట్ కార్డా లేదా ఈ వ్యాలెట్సా అలాగే క్రెడిట్ కార్డ్స్ అని అడుగుతుంది. సో నేనైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేయదలుచుకున్నాను కాబట్టి ఇక్కడ చెక్ అండ్ పే అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను. సో మనకు నెక్స్ట్ స్క్రీన్లో వచ్చేసేసి మనకు సంబంధించి బ్యాంకుకి సంబంధించిన డీటెయిల్స్ అన్ని ఇక్కడ అడుగుతుంది. చూడండి క్రెడిట్ కార్డ్ అనుకోండి, ఇక్కడ క్రెడిట్ కార్డ్ అనే దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ ఆ కార్డు డీటెయిల్స్ అయితే ఎంటర్ చేయవలసి ఉంటుంది. సో లేదు మన దగ్గర క్రెడిట్ కార్డ్ లేకపోతే మనం డెబిట్ కార్డ్ ద్వారా కూడా పేమెంట్ చేయొచ్చు ఫ్రెండ్, సో ఓటీపీ ద్వారా. సో ఇక్కడ డెబిట్ కార్డ్ అనే దాని మీద ట్యాప్ చేసి ఇక్కడ మన డెబిట్ కార్డు యొక్క డీటెయిల్స్ అన్ని ఇవ్వాల్సి ఉంటుంది. అలాగే ఇక్కడ డెబిట్ కార్డు ప్లస్ పిన్ను, అంటే ఓటీపీ కాకుండా మనం డెబిట్ కార్డు పిన్ ద్వారా కూడా, అంటే ఏటీఎం పిన్ ద్వారా కూడా మనం చేసుకోవచ్చు ఫ్రెండ్. సో ఇక్కడ ఏ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకొని అక్కడ డీటెయిల్స్ అయితే ఇవ్వాల్సి ఉంటుంది. సో నేనైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా చేస్తున్నాను ఫ్రెండ్. సో నాకైతే ఇంటర్నెట్ బ్యాంకింగ్ ఐడి పాస్వర్డ్ ఉంది కాబట్టి నేను దాని ద్వారా అయితే చేస్తున్నాను.
సో నేనైతే ఇక్కడ బ్యాంక్ సెలెక్ట్ చేశాను. బ్యాంక్ సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ అని ఉంది కదా, దీని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను ఫ్రెండ్. ఇక్కడ నా అకౌంట్కి సంబంధించిన డీటెయిల్స్ కాబట్టి ఇది కాన్ఫిడెంట్గా ఉండాలి కాబట్టి సో ఇదైతే నేను స్కిప్ చేస్తున్నాను ఫ్రెండ్. సో నేనైతే బిల్ జనరేట్ అయిపోయిన తర్వాత నేను మీకు చూపిస్తాను. సో ఇక్కడ చూడండి, నా పేమెంట్ అయితే సక్సెస్ఫుల్లీ కంప్లీట్ అయిపోయింది ఫ్రెండ్. సో ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత నాకైతే బిల్ జనరేట్ అయితే అయిపోతుంది. చూడండి, నాకు బిల్ కూడా ఆటోమేటిక్గా అయితే జనరేట్ అయిపోతుంది ఇక్కడ. సో చూడండి, ఇది ఎల్ఐసికి సంబంధించిన నేను పేమెంట్ చేసిన ప్రీమియంకి సంబంధించిన బిల్ ఫ్రెండ్. సో ఈ విధంగానైతే మనం ఆన్లైన్లోనైతే ఎల్ఐసికి సంబంధించిన ప్రీమియం అయితే పే చేసుకోవచ్చు ఫ్రెండ్. సో నాకు అయితే కంప్లీట్ అయిపోయింది. సో మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసేసి నేను లోన్ ఎలా పేమెంట్ చేయాలనేది నేను మీకు చూపిస్తాను ఫ్రెండ్. సో చూడండి, ఇక్కడ ప్రీమియం పేమెంట్ ప్రొసీడ్ సక్సెస్ఫుల్లీ అని అయిపోయింది. సో నాకైతే ఇక్కడ ఎల్ఐసి ప్రీమియం అయితే నేనైతే ఆల్రెడీ పే చేశాను. సో ఇప్పుడు లోన్ పేమెంట్ చేయాలి. ఇక్కడ లోను రీపేమెంట్ అని ఉంది కదా, దీని మీద ట్యాప్ చేస్తే మనకు లోన్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే వస్తాయి ఫ్రెండ్. సో నేనైతే ఇప్పుడు లోన్ పేమెంట్ చేయట్లేదు, లోన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ పేమెంట్ చేస్తాను. సో అది ఎలాగనైతే చూద్దాం ఫ్రెండ్. ఇక్కడ లోన్ ఇంట్రెస్ట్ పేమెంట్ అని ఉంది కదా, సో దీని మీద అయితే ట్యాప్ చేస్తున్నాను. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ సెలెక్ట్ పాలసీ నెంబర్ అని అడుగుతుంది. సో ఇక్కడ నేను పాలసీ నెంబర్ అయితే ఇస్తున్నాను, అంటే మీరు ఏ పాలసీ నెంబర్ ద్వారా లోన్ అయితే తీసుకున్నారో ఆ పాలసీ నెంబర్ అయితే ఇక్కడ సెలెక్ట్ చేయవలసి ఉంటుంది. సో నేను నా పాలసీ నెంబర్ అయితే సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసిన తర్వాత ఏం జరుగుతుందనేది చూద్దాం. సో ఇక్కడ చూడండి, అనేబుల్ టు ప్రాసెస్ యువర్ రిక్వెస్ట్ అని ఉంటుంది. సో మళ్ళీ ఓకే అనే దాని మీద ట్యాప్ చేస్తున్నాను. మళ్ళీ ఒకసారి బ్యాక్ వచ్చేసేయండి, రిఫ్రెష్ చేద్దాం ఈ పేజ్ని. మనం పేజ్ రిఫ్రెష్ చేసిన తర్వాత ఇక్కడ పాలసీ నెంబర్ సెలెక్ట్ చేయండి. సో నేనైతే పాలసీ నెంబర్ సెలెక్ట్ చేశాను. సో ఇక్కడ చూడండి, నా లోన్కి సంబంధించిన డీటెయిల్స్ అన్నీ ఇక్కడ చూపిస్తాయి ఫ్రెండ్. సో నేను ఇప్పుడు పేమెంట్ చేయవలసి ఉంటుంది. సో అది నేను ఎలా పేమెంట్ చేస్తాననేది ఒకసారి చూడండి. సో ఇక్కడ ఇంట్రెస్ట్ లోన్ ఇంట్రెస్ట్ పేమెంట్ అనేది దాని కింద పాలసీ నెంబర్ చూపిస్తుంది. ఇది మీ పాలసీనో కాదో ఒకసారి చూసుకోండి. సో దానికి సంబంధించిన లోన్ అయినా దానికి సంబంధించిన ఇంట్రెస్ట్ అయినా మనం పేమెంట్ చేస్తున్నాం అనేది ఒకసారి మనం ఇక్కడ చెక్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక్కడ చెక్ బాక్స్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇలా క్రిందకు వస్తే ఇక్కడ చెక్ అండ్ పే అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. సో మనకు స్క్రీన్ అనేది ఇలా చూపిస్తుంది. చూపించిన తర్వాత ఇక్కడ ఏం చేస్తారంటే చెక్ అండ్ పే అని ఉంది కదా, సో దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. సో ట్యాప్ చేసినప్పుడు మీకు ఇంతకుముందు అడిగినట్లుగానే ఇక్కడ చూస్ పేమెంట్ గేట్వే అని అడుగుతుంది. సో ఇలా పేమెంట్ గేట్వే అడిగినప్పుడు మీరు ఇక్కడ చెక్ అండ్ పే అనే దాని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత ఇక్కడ పేమెంట్కి సంబంధించిన డీటెయిల్స్ అయితే అడుగుతుంది ఫ్రెండ్. సో మీరు దేని ద్వారా పేమెంట్ చేయదలిస్తే దాని ద్వారా అయితే పేమెంట్ అయితే చేయండి. సో నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ ద్వారా పేమెంట్ చేయదలిచాను కాబట్టి నేను ఇంటర్నెట్ బ్యాంకింగ్ అనేదాన్ని సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ ఉన్న బ్యాంకులో ఏదో ఒకటి సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. ఒకవేళ ఇక్కడ సెలెక్ట్ చేసుకోకపోతే మనం దీని మీద ట్యాప్ చేసినట్లయితే ఇక్కడ నెంబర్ ఆఫ్ బ్యాంక్స్ అయితే ఇలా చూపిస్తాయి. సో వాటిలో మీరు ఏ బ్యాంకింగ్కి సంబంధించిన నెట్ బ్యాంకింగ్ ఉందో ఆ బ్యాంక్ అయితే సెలెక్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. సో ఇలా సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఇక్కడ మేక్ పేమెంట్ అని ఉంది కదా, దీని మీద ఒకసారి ట్యాప్ చేయండి. సో ఈ డీటెయిల్స్ అన్ని కాన్ఫిడెన్షియల్గా ఉండాలి కాబట్టి నేనైతే మీకైతే ఇదైతే స్కిప్ చేస్తాను ఫ్రెండ్. సో లాస్ట్లో మీకు బిల్ జనరేట్ అయిపోయిన తర్వాత అయితే నేను మీకు చూపిస్తాను. సో నేనైతే పేమెంట్ అయితే చేశాను. సో ఈ పేమెంట్ అయితే సక్సెస్ఫుల్ అయిపోయింది ఫ్రెండ్. సో నేను ఎల్ఐసికి సంబంధించిన లోన్ కూడా పేమెంట్ అయితే చేశాను. సో బిల్ అయితే జనరేట్ అయిపోతుంది. చూడండి ఒకసారి బిల్లు, ఇది ఫ్రెండ్ బిల్ అనేది. సో ఈ విధంగానైతే మనం ఆన్లైన్లోనైతే మనం ఎల్ఐసికి సంబంధించిన ప్రీమియం అయితే పే చేయవచ్చు, అలాగే ఎల్ఐసికి సంబంధించిన లోన్ కానీ అలాగే లోన్కి సంబంధించిన ఇంట్రెస్ట్ కానీ మనం ఆన్లైన్లోనైతే పేమెంట్ చేయవచ్చు ఫ్రెండ్. సో ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఇక్కడ క్రింద ఉన్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ మీద అయితే ప్రెస్ చేయండి ఫ్రెండ్. అలాగే ఈ వీడియోకి సంబంధించి నాకు ఏమైనా కామెంట్ చేయదలిస్తే కామెంట్ సెక్షన్లోనైతే నాకు తప్పనిసరిగా షేర్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి అయితే దీన్ని అయితే షేర్ చేయండి ఫ్రెండ్. సో ఈ వీడియో అంతే ఫ్రెండ్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్.